అక్టోబర్ 3, 4, 5 దినాలు రాష్ట్ర కార్యాలయంలో అన్ని జిల్లా పార్టీల యొక్క ముఖ్య నాయకుల సమావేశం చేశాం. ఆ సమావేశంలో మేము ఆ జిల్లా పార్టీ నుంచి వాళ్ళకు వచ్చినటువంటి అభ్యర్థులు రాజకీయ పరిస్థితి తెలియజేసి మేము తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ రావడానికి ముందు మేము తప్పకుండా మేము నిర్ణయం చేస్తాం. కానీ ఈ లోపల మేము పార్టీని పూర్తిగా యంత్రాంగా నిర్మాణం చేయడానికి నేను మీకు చెప్పినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాదాపుగా 3వ వారంలో మళ్ళీ రాష్ట్రానికి రానున్నారు. కాబట్టి మేము ఈ లోపల మాత్రం మొత్తం ఎక్సర్సైజ్ పూర్తి చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందు మేము అభ్యర్థులను తప్పకుండా ప్రకటిస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఓటేసి రేపు గెలిపిస్తే ఆయన మళ్ళీ రేపు కాంగ్రెస్ లో గెలిచినా మళ్ళీ ఆయన ఏ అధికార పార్టీ ఉంటే అధికారం పాడైపోతారు. తనకు అధికారం తప్ప ప్రదర్శించినటువంటి ఒక తీర్పు గౌరవించినటువంటి పరిస్థితులు లేదు. నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీకు ఏం గర్వం పడింది? ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే మీరు ఎందుకు మీరు ఇవాళ ఆ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు? కాబట్టి ఓటర్లకు విన్నపిస్తున్నా, మీరు వాళ్ళు నమ్మి రేపు ఓటేస్తే వాళ్ళు పార్టీలు మార్చేవాళ్ళు. పార్టీలు మార్చే వాళ్ళకి ఓటు చేయగలి నిబద్ధతతో నీతితో నిజాయితీతో ఉన్న వాళ్ళకి ఓటు చేయాలి. అంతేగాని ఇవాళ టీఆర్ఎస్ టీడీపీని కాంగ్రెస్ ను పూర్తిగా డిఫెక్షన్ చేసుకుని వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నీతిమాలన చర్యలు ఇవన్నీ కూడా అగ్రమైనటువంటి చర్యలు. ఇలాంటివన్నీ ప్రజలు గమనించాలని, మీ ఓటు వృధా కాకుండా నీతికి నిజాయితీకి ఓటేయమని నేను హృదయపూర్వకంగా ఖమ్మం జిల్లా ప్రజలకు విన్నపిస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా విన్నపిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ నాయకులు చెప్పం చేస్తున్నారు. ఎందుకంటే నాయకుల్లో కుంభకోణం అనే మాట లేదు. ఎందుకంటే ఓ పర్సన్ మధ్య దారి కట్టవచ్చు అనేటువంటి అతను మధ్య దారి ఉండే, దానివల్ల రాహుల్లో మధ్య దారి లేదు. రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకటి భారత ప్రభుత్వం, రెండు బెంచ్ ప్రభుత్వం. మధ్య తరాలలో ఉండే గతంలో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్. అందువల్ల లేనటువంటి దాన్ని ఒక జాతి ప్రయోజనాల కోసం చేసినటువంటి దాన్ని వాళ్ళు ఈరోజున ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు నమ్మకం ఉంది, ఏ ఒక్కరు కూడా దేశంలో సామాన్యమైన ప్రజలు రాహుల్ గాంధీ రాఫెల్ జపం చేసిన మోడీ మీద అవినీతి ఆరోపణల మీద నమ్మే పరిస్థితులు లేదు. అందుకనే రాఫీలో కుంభకోణం లేదు, రాఫీలో కుంభకోణం లేదు. పార్లమెంట్ లో డిఫెన్స్ మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చిన అంతేకాదు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈనాడు బీజేపీ ఏం చెప్పిందో అదే చెప్పినారు. కానీ ఈ రోజున బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వేగంగా దేశం యొక్క రక్షణ విషయంలో ఈ యొక్క విమానాలు చాలా అవసరం కాబట్టి వాటి మీద నిర్ణయం తీసుకున్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు నిర్ణయం చేయలేదు? ఎందుకు మీరు నిర్ణయం చేయకపోవడం వల్ల ఆ ధరలు తిరిగినాయి? మీ నిర్ణయమే, మీ అలసత్వమే దీనికి కారణం. అంత ప్రకాశవంతంగా నాకు జిల్లాలో మీరు పోటీ చేస్తుంటారా తెలిసింది మాకు. పత్రికల కోసం మేము తప్పకుండా అలాంటి వాళ్ళతో మేము స్వాగతిస్తాం.